మన దగ్గర పుణ్యక్షేత్రాలు లేవని చెప్పి మంచి టూరిజం ప్లేస్ లేవని అన్నది ఎవడో కానీ ఇక వాడిని అయితే నేను నాకు దొరుకుతాను కొట్టేస్తాను. ఎందుకంటే అంత మంచి నేచరు మన కాడ, మంచి మంచి పుణ్యక్షేత్రాలు, ఆ కూడ దగ్గర డ్యాములు చాలా చాలా ఉన్నాయి. శ్రీశైలం 110 కిలోమీటర్లు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం డిండికి అయితే వచ్చేసినాం. లెఫ్ట్ లెఫ్ట్ సర్కిల్ కరెక్ట్, డిండి సర్కిల్లో ఉన్నాం. రైట్ పోతే హైదరాబాద్, లెఫ్ట్ పోతే యా డిండి ప్రాజెక్టు. వివత్సమా వివత్సమా ఎట్లా నిండు కుండోలా కనిపిస్తుంది, మామూలుగా లేదు. ఎట్లా డిండి ప్రాజెక్ట్ మనం ఎప్పుడు చూద్దామా, రిటర్న్లో బ్యాక్లోనా? అయిపోయిందా వచ్చేది? గేట్ ఓపెన్ చేసేది మామూలుగా కాదు, చూడడానికి రెండు కళ్ళు కూడా కనపడాయి. దీనివల్ల అసలు ఇక్కడ ఇంత ఏమన్నా మామూలు లొకేషన్ కాదు, అసలు డిండినా మజాక. ఇంత బాగుందంటే అసలు దిగి చూడాల్సిన ప్లేసే. కాకపోతే రిటర్న్లో చూద్దాం, మళ్ళీ నైట్ లేట్ అయితే ఇబ్బంది అవుతుంది అక్కడ బయట గాడ్ సెక్షన్లో. కానీ చాలా 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 చూడముచ్చటగా ఉంది. రేపు మార్నింగ్ మొత్తం డిండి ప్రాజెక్ట్ మొత్తాన్ని చూపించేస్తారు రిటర్న్లో. మనం ప్రస్తుతానికి మాత్రం మనం లెట్స్ గో టు శ్రీశైలం. అలుగు ఇది అలుగు డిండి ప్రాజెక్ట్ అక్కడ నుంచి ఇక్కడికి. అక్కడే కాకుండా ఇక్కడ ఎక్స్ట్రా వాటర్ అన్నట్టు, ఇది చెరువు అని ఇక్కడ చేపలు పడుతుర్రు. ఇక మామూలుగా లేదు, బాబ్రే బాబ్రే. ఏదైనా వాటర్ ఉంటే అది కళ్ళ సంబూరంగా అనిపిస్తుంది. ఏదైనా సరే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ విజిట్ చేయడం ఇష్టం. మార్నింగ్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ కంపల్సరీ మనం దిగాల్సిందే. ఇక్కడ ఇంకోటి అంటే ఇప్పుడు నిన్నమన్న వర్షానికి మొత్తం అదే కానీ ఇది ఏరులాగా పోతుందా? ఇది పాయనా? ఇది ఎలాగా పాయలాగా వస్తుంది? ఇది ప్లానింగ్ తోటి, ముందే ప్లానింగ్ తోటి కట్టారు పిల్లకాయలు వాళ్ళు. ఇట్లా వరద తాకిడి అవును చేసుకో. ఇది 100% డిస్కౌంట్, 75% డిస్కౌంట్. ఈ యాప్ కొంత యాప్ కొంత ఆడిస్తున్నాయి. ఇక్కడ చింతపల్లి ఇడికి ఆడు మన లాస్ట్ టైం ఆర్డర్ చెప్పింది చూడు, చింతపల్లి. ఓకే, ఈ నుంచి లెఫ్ట్ తీసుకుంటే శ్రీశైలం, అచ్చంపేట స్ట్రైట్ చింతపల్లి వచ్చేసి రైట్. తలకాయ తిన్నాడు అన్న దగ్గర పోయినా. ఇంకా స్ట్రైట్ పోతేనేమో అచ్చంపేట, మా శ్రీశైలం రోడ్ ఇది. లెఫ్ట్ తీసుకున్నాం. ఇక టవేరాలో వచ్చిర్రు, శ్రీశైలం పోయి వచ్చి రిటర్న్లో మంచి దావా చేస్తారు కాకలు. ఇంక మంచిగా దాయి నిర్మలంగా ఎక్కడ పోతారు అక్కడ పోతారు. రోడ్డు మాత్రం విశాలంగా ఉంది, ఇంక విశాలంగా ఉంది. పక్కన సైడ్ అంటే ప్లేస్ ఉందని మంచిగా జోష్ మీద కూర్చున్నారు కాకలు. ఇక లైటింగ్ పోయే టైం అయితే దగ్గర వస్తుంది. లైట్ పోయిందని
మనం శ్రీశైలం ఘాట్ సెక్షన్ దగ్గరలో ఉన్నాం. ఇంకొక 9 కిలోమీటర్లో మన్ననూరు గేట్. మన్ననూరు పోయినాం అంటే ఆడ మనకు ఏమంటారు 7 వరకే పర్మిషన్ ఉంది. 7 వరకల్లా మనం అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక ఇది వచ్చేసి మనకు సిద్ధాపూర్ పోయే రోడ్డు. సిద్ధాపూర్ అంటే మనం వచ్చేసి దేవరకొండ నుంచి ఏమంటారు చందుపట్ల ఏమంటారు చందంపేట మండలం మీదంగా సిద్ధాపూర్ షార్ట్కట్ రోడ్ మనకు 30 కిలోమీటర్ షార్ట్కట్ వస్తుంది. కానీ రోడ్డు బాగుండదు, సింగిల్ రోడ్డు. మనం డిండి నుంచి వస్తే ప్రాజెక్టు చూసుకోవడం ఇవన్నీ ఉంటుంది. ఉమామహేశ్వరం రోడ్డు వచ్చి ముందర ఉంటుంది. మనం ఈ ఘాట్ ఎక్కిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి, సరే రైట్ పైకి ఎక్కిన తర్వాత రైట్ సైడ్లో ఉమామహేశ్వరం ముందు కనిపిస్తుంది. స్టార్ట్ అయింది ఈ నుంచి మనం హాల్ రోడ్. ఆల్రెడీ ఇది మనకు అమ్రాబాద్ ఫారెస్ట్ జోన్ మనకు ఎంట్రీ అయిపోయింది. పర్మిషన్లు ఎట్లుంటుందో ఏందో తెలియదు, జాగ్రత్తగా పోవాలి. స్టార్ట్ అయినాయి రోడ్లు అన్నీ. యాక్చువల్ నల్లమల్ల ఫారెస్ట్ అమ్రాబాద్ టైగర్ జోన్. పైకి ఎక్కేస్తున్నాం గుట్ట. ఈ నుంచి వచ్చేసి 86 కిలోమీటర్లు శ్రీశైలం. ఓకే ఇంకో ఉమామహేశ్వరం పోయే రోడ్డు ఇదే. నువ్వు రైట్ సైడ్ తీసుకోవాలి. ఈ నుంచి 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ ఉంటుంది ఉమామహేశ్వరం. ఇంకా స్టార్ట్ అయినాయి బండ్లు రావడం వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నిన్న వర్షాలు వచ్చినాయి కాబట్టి కొండ చర్యల నుంచి వాటర్ గారుతూ ఉంటాయి, రాళ్ళు పైనుంచి పడుతుంటాయి. ఫారెస్ట్ కాబట్టి పులులు సింహాలు జింకలు లేడీ ఇలాంటివి వచ్చేస్తూ అన్నీ ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడ డ్యామేజ్ అయింది నిన్న వర్షానికి. శ్రీశైలం వచ్చేటోళ్ళు మాత్రం జాగ్రత్త భయ్యా, ఎందుకంటే ఆల్రెడీ మొన్న వర్షానికి ఇక్కడ మొత్తం కోసి ఏమంటారు మొత్తం కొట్టుకపోయింది, రోడ్ అంతా కొట్టుకపోయింది. చూసిన వాళ్ళు ఇక్కడ మిస్ అయితే మాత్రం మనం ఎక్కడో పాతాళానికి వెళ్ళిపోతాం, డైరెక్ట్ శివయ్య కాడికి వెళ్ళిపోతాం. కాబట్టి కొంచెం జాగ్రత్త పోవాలి. ఈ వర్షం కారణంగా ప్రజెంట్ సిచ్యువేషన్లో తెలంగాణలో రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయి. ఇంకా ఇది మన ఘాట్ సెక్షన్ రోడ్లు కాబట్టి ఇంకా దారుణంగా ఉన్నాయి. కొంచెం చూసుకొని పోతున్నాం మేము. మీరు కూడా శ్రీశైలం వచ్చేటోళ్ళు వర్షాలు పడేటప్పుడు చూసుకొని జాగ్రత్తగా వస్తే మంచిదని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను మరియు విన్నపంతో తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. రోడ్డు బాగాలేదు, డ్యామేజ్ అయింది. ఇగా తెగిపోయింది చాలా, అంటే చాలా ఘోరంగా ఉంది. ఇగా బాపురే ఇంత ఘోరంగా ఉంది. మనం వచ్చేసినాం మున్ననూరు గేట్ దగ్గరికి, మన్ననూరు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది మన ఇక మనకు అది ఉంటుంది కంపల్సరీ, ఇక్కడ చెక్ పోస్ట్ లెక్క ఉంటుంది. అన్నీ చెక్ చేసుకొని మనం ఇక్కడ అది టోకెన్ కూడా తీసుకోవాలి. పోలీస్ ఆల్రెడీ మనకు టోల్ ఏమంటారు టోల్ గేట్ లెక్క ఇది వచ్చేసి ఇక్కడ మున్ననూరు టోల్ గేటు. ఇక్కడ మనం 50 రూపాయలు పెట్టి మనం కంపల్సరీ తీసుకోవాలి. అసలు తీసుకోవడానికి కారణం ఏంటో చాలాసార్లు నాకు డౌట్ వచ్చింది. తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఫారెస్ట్లో కానీ మన బండి అయిపోయింది అనుకో, ఏ టైంలో అయినా మనం వాళ్ళు ఈ టోకెన్ చూపించుకుంటే వాళ్ళు మనకు టోషన్ కానీ ఏదైనా పంపించే అవకాశాలు ఉంటాయి. మనల్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. కానీ మనం ఏదో ఫైన్ కట్టినట్టుగా పోతున్నాం అన్నట్టు పోతాం, కానీ మనం కట్టే 50 రూపాయలు మనకు ఎంతో యూజ్ఫుల్ అవుతాయి. ఇట్నే బండి పంచర్ అయినప్పుడు కానీ ఇంకా ఏదైనా సంథింగ్ ఏదైనా బండి ఖరాబ్ అయినా ఏదైనా జరిగినా అలా టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే వాళ్ళు ఎమ్మటే మనకు మన దగ్గరికి వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ని స్లిప్ మనకు ఉండాలి, కంపల్సరీ స్లిప్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. నుంచి వచ్చేసి లెఫ్ట్ తీసుకుంటే మధ్యమడుగు 55 కిలోమీటర్లు ఉంటుంది. ఇదంతా అమ్రాబాద్ ఫారెస్ట్ కిందనే ఉంది. అదే ఇది నగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది, మహబూబ్ నగర్ కూడా కాదు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్.
అచ్చా ఎడ్ల బండిపై సవారీ చేస్తుండు కాక. ఇది కొంచెం పెద్ద సిటీనే, ఇది మొన్న సిటీ అంటే ఇది ఒక టౌన్ లెక్క, జంక్షన్ అయిపోయింది, బాగా డెవలప్ అయింది. ఎందుకంటే బాగా ఇక్కడ ఏ వెహికల్ అయినా ఇక్కడ ఆగాల్సిందే, ఎందుకంటే ఏమైనా ఫుడ్ తీసుకోవాలన్నా, వాటర్ తీసుకోవాలన్నా, ఏమైనా వండుకోవాలన్నా, ఇంకా మంచి చెడు అన్నీ ఇక్కడ, మెడికల్ షాపులు కూడా ఉన్నాయి, అన్నీ ప్రతి అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఈ ఊర్లో దొరుకుతాయి. ఇది దాటినామంటే దీని తర్వాత మనకు ఎలాంటి ఏమంటారు మనకి ఎమర్జెన్సీ ప్లేసులు కానీ ఏమి ఉండవు. అంటే మనం ఏమన్నా కొనుక్కోవాలన్నా ఏదన్నా తీసుకోవడానికి ఏముండవు. విలేజ్లో ఒకటో రెండు తగులుతాయి, మళ్ళీ తర్వాత ఈగలపెంట దోమలపెంట పోయిన దాకా మధ్యలో ఎలాంటివి ఉండవు. ఒక 6 కిలోమీటర్స్ తర్వాత మల్లెల తీర్థం అని ఒక చిన్న విలేజ్ తగులుతుంది, దాని తర్వాత ఇక ఏముండవు. ఓకే, లైటింగ్ అయితే పోతుంది. ఇక మనం ఎంత వీలైతే అంతవరకు మనం వీడియో తీద్దాం, కానీ లైటింగ్ లేదు కదా, క్లారిటీ మిస్ అయింది. కొంచెం అక్కడక్కడ అక్కడక్కడ మనం ఆగి వీడియో తీసుకుంటూ వెళ్దాం. మనం చీకటి పడే లోపల అక్కడికి వెళ్ళిపోతాం. ఇదంతా ఏమంటారు టైగర్ తిరిగే జోన్ అని చెప్పి మనం పెట్టేస్తారు. స్టార్ట్ అయితే అయినా ఫారెస్ట్ లా 7000 mAh గుట్టలు ఎక్కుతున్నాం. మొత్తం లైట్ వేసుకున్నారు అన్ని బండ్లకు. డేంజర్ జోన్ లో ఉన్నాం, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి మనం. శ్రీశైలం ఫారెస్ట్ లో సెంటర్ లో ఉన్నాం మనం. ఈ నుంచి ఇంకొక 65 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలం వచ్చేసి. ఇక ఆల్రెడీ చీకటి పడిపోయింది, టైం వచ్చేసి 6:37 మధ్యలో ఉన్నాం. కాబట్టి కొంచెం వెళ్తూరు వల్ల మనం మళ్ళీ లైటింగ్ ఉంటుందో ఉండదో అని చెప్పి ముందే ఇక్కడ వాయిస్ ఇచ్చేస్తున్నా, మాట్లాడుతున్నాను నేను. నెక్స్ట్ మనం వీడియో తీయడానికి లైటింగ్ సహకరిస్తుందో సహకరించదో, కానీ నెక్స్ట్ వీడియో నేను తీస్తాను, నేను వీలైనంత వరకు తీసి అప్డేట్ చేస్తుంటాను. ఓకేనా? ఒకసారి మేము ఎవరైనా వచ్చినాం నీకు అందరికీ చూపిస్తాను. హాయ్ బ్రో. హాయ్ హాయ్ అన్న. వీరుబాయ్ ధీరుబాయ్ అమ్మానిలాగా వీరు లాల్. ఈయన మా సేట్ అన్న రాజుబాయ్. రాజన్నా అన్న ఎక్కువ మాట్లాడలేడు, ఆయన ఓన్లీ కెమెరా తీస్తాడు. ఇక బాయ్ అంటే నారాజ్ బాయ్. మా ఇద్దరి మధ్యలో లైటింగ్ ఎక్కువ వస్తుంది, వెనక నుంచి ఏదో బండి వస్తుంది. సరే ఏదేమైనా ఇంట్లో వచ్చేస్తాం. ఇక మేము ఒక 2-3 డేస్ అయితే శ్రీశైలంలో పొట్టు పొట్టుగానే ఎంజాయ్ చేయడానికి పోతున్నాం. అక్కడ పోయి వెహికల్స్ వస్తున్నాయి, సైడ్ పోదామే, అగమా ఉంది. సరే ఇక ఇంకొక 1/2 hour అయితే అక్కడ పర్మిషన్ బంద్ చేస్తారు, ఏది మున్ననూరు గేట్ కా నుంచి శ్రీశైలంకి అలో చేయరంట. ఇక అప్పటిదాకా మనం అయితే కొంచెం ముందే వచ్చేసినాం, లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాం. ఇంకొక 65 కిలోమీటర్స్ అంటే మనకు 2 hours, ఎగ్జాక్ట్గా 2 hours పడుతుంది మనకు ప్రజెంటు. ఇక 2 hours అంటే మనం 8:39 వరకల్లా అక్కడికి శ్రీశైలం చేరుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ 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 బాయ్, సీ యూ. నేను వాచ్ చేస్తున్నారు ఎందుకంటే లైటింగ్ డస్ట్ వినబడ్డది కదా. చూద్దాం. శ్రీశైలంలోకి ఎంట్రీ అయినాం, వచ్చి రూమ్ కూడా తీసుకున్నాం. ఇక మంచి లైటింగ్ ప్రాబ్లం ఉండే కదా, అందుకని ఇక్కడ వచ్చినాం, ఫ్రెష్ అయినాం. ఇక బయట వంట చేయడం, బయట తినడం, సత్రాలలో పెట్టడం అన్ని ఇబ్బంది ఉందని చెప్పి ఇక మేమే తెచ్చుకున్నాం. పులిహోర తెచ్చుకున్నాం, పులిహోర చపాతీలు. ఇక నైట్ బస కంప్లీట్ చేసేస్తున్నాం. ఇక బయట చెప్పిన తర్వాత లైటింగ్ ఏమంటే వీడియోలో కవర్ చేస్తా. మళ్ళీ మార్నింగ్ వీడియోలో మనం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.